హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది కామెంట్లో రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ఈ హ్యాండ్ డిజైన్కి సెట్ అయ్యే బ్యాక్ నెక్ డిజైన్ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి. అందుగురించి అని చెప్పేసి నేను ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా కలిపి వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూపించిన అన్ని బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అలాగే హ్యాండ్ డిజైన్స్ వీడియోస్ అయితే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్లో స్టిచ్చింగ్ చేసిన బ్యాక్ నెక్ డిజైన్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని డిజైన్స్ వచ్చేసి ఆల్రెడీ మన బ్యాక్ నెక్ డిజైన్స్ ముందుగానే అప్లోడ్ చేసేసాను. రీసెంట్గా వాటి హ్యాండ్ డిజైన్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. రెండు డిజైన్లు కావాలనుకుంటే విడివిడిగా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే బ్యాక్ నెక్ డిజైన్స్వి అలాగే హ్యాండ్ డిజైన్స్వి సపరేట్గా ప్లేలిస్ట్ అనేది ఉంది. వాటిని చెక్ చేస్తే కనుక మీకు అన్ని వీడియోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. కొన్ని వీడియోస్ అయితే ముందు స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్ డిజైన్స్తో పాటు బ్యాక్ నెక్ డిజైన్స్ని కూడా కలిపి అప్లోడ్ చేశాను అనమాట. కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్కి హ్యాండ్ డిజైన్ కూడా కొద్దిగా హెవీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం సింపుల్గా కావాలనుకుంటే కనుక డిజైన్ని హ్యాండ్ డిజైన్ కొద్దిగా సింపుల్గా లేదంటే సేమ్ ఈక్వల్గా బ్యాక్ నెక్ డిజైన్ హ్యాండ్ డిజైన్ కూడా ఉండాలనుకుంటే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సింపుల్గా ఉండే హ్యాండ్ డిజైన్స్ని కూడా చూపించండి అని అడుగుతున్నారు. ఇంకా ముందు అప్లోడ్ చేసే వీడియోలో సింపుల్గా ఉండే హ్యాండ్ డిజైన్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వాటికి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్స్ని మన సెకండ్ ఛానల్ బ్లౌజ్ బోటిక్ ఉంది కదా, శ్రవంతి డిజైన్స్, శ్రవంతి డిజైన్స్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్తో స్టిచ్చింగ్ చేసిన డిజైన్స్ అనమాట. కొన్ని డిజైన్స్ వచ్చేసి మనకి ఏ క్లాత్కైనా సరే మనం స్టిచ్చింగ్ చేసిన డిజైనర్ బ్లౌజ్కి ఈజీగా సెట్ అయ్యే విధంగా హ్యాండ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి కదా, అందుగురించి అని చెప్పేసి ఇక్కడ నుంచి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా స్టిచ్ చేస్తాను. ఇక్కడ మ్యాక్సిమం నేను పాపులర్ వీడియోస్లో ఉన్న హ్యాండ్ డిజైన్స్ని స్టిచ్ చేశాను అనమాట. ఇక నుంచి వీలైతే కంపల్సరిగా ప్రతి బ్యాక్ నెక్ డిజైన్కి కూడా హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో మనకి పఫ్ హ్యాండ్స్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్కి సింపుల్ డిజైన్కి ఏ విధంగా హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి, హెవీగా ఉన్న బ్లౌజ్ డిజైన్కి హెవీగా హ్యాండ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా నేను ఇక్కడ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు బ్యాక్ నెక్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా ప్లేలిస్ట్లో చెక్ చేసుకుని మీరు బ్యాక్ నెక్ డిజైన్తో పాటు హ్యాండ్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి హ్యాండ్ డిజైన్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి. మన టూ ఛానల్స్లో కూడా ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ప్రకారం నేను హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేయాలని చెప్పేసి కొన్ని రోజులుగా ఎక్కువ హ్యాండ్ డిజైన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇక మీదట పాపులర్ వీడియోస్కి అలాగే డైలీ వీడియోస్కి కూడా హ్యాండ్ డిజైన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఏ టైప్ ఆఫ్ హ్యాండ్ డిజైన్స్ని స్టిచ్ చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్తే దాని ప్రకారం స్టిచ్చింగ్ చేస్తాను. ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా హ్యాండ్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ రెండు కూడా మీరు శ్రవంతి డిజైన్స్ ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే కనుక మీకు అన్నీ కూడా ఈజీగా వీడియోస్ అన్నీ దొరికేస్తాయి. అలానే మన వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్లో మాత్రం టూ బ్యాక్ నెక్స్ని ఇమేజెస్ని అయితే షేర్ చేయడం జరిగింది ఒక హ్యాండ్ డిజైన్కి. అంటే ఆ రెండు బ్యాక్ నెక్స్కి కూడా ఒకే హ్యాండ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హ్యాండ్ డిజైన్స్ని కలర్ఫుల్గా ఏ విధంగా హెవీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కంప్లీట్గా వీడియో చూస్తే కనుక. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు అన్ని హ్యాండ్ డిజైన్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.